లేదు నీరజ్, అన్ని రకాలుగా నేను ఓడిపోయాను, మోసపోయాను. వర్ధన్ ఫ్యామిలీకి దూరమై నేను చేసిన తప్పేంటో నాకు తెలుసొచ్చింది. చివరికి ఏ కాకిలా అనాథలాగా మిగిలిపోయాను. ఎటు పోవాలో కూడా తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా నీరజ్. నన్ను తాకొద్దు, నీ పాపాలు నాకు చుట్టుకుంటాయి. చూడు, నువ్వు ఎన్ని రకాలుగా ట్రై చేసినా నిన్ను ఎవ్వరూ నమ్మరు. నిజంగా నువ్వు రోడ్డున పడ్డా కూడా ఐ డోంట్ కేర్. అదే నీకు తగిన శిక్ష. నీరజ్, నేను చెప్పేది విను. వినను, వినను. ఇప్పటికే చాలా బాగా నటించావు, వెళ్ళి రిలాక్స్ అవ్వు. గుడ్ బై. నీరజ్ ప్లీజ్, నీరజ్ నేను చెప్పేది విను. నీరజ్, నీరజ్ ప్లీజ్, నేను చెప్పేది విను. నీరజ్, నీరజ్, నీరజ్. చెప్పండి, వెళ్ళిన పని ఏమైంది? నీ మొగుడు రాజీకొచ్చాడా? నిన్ను నమ్మాడా? ఇంకాస్తుంటే ఇక్కడే గొయ్యి తీసి నన్ను పాతేసుండేవాడు. అసలు నా మొహం చూస్తేనే అసహ్యంగా ఫీల్ అవుతున్నాడు. అసలు నేను చెప్పింది ఏదో వినిపించుకోలేదు, నన్ను అసలు నమ్మలేదు. నీ చీటింగ్ హిస్టరీ అలాంటిది మరి. సరేలే, ట్రై చేసావు కదా, వెంటనే ఏది అయిపోదు, మళ్ళీ ట్రై చేద్దులే. ఇంతకీ ఆ పాప సంగతి ఏంటో తెలిసిందా? లేదు, ముందు ఆ ఇంట్లోకి వెళ్ళే ప్లాన్ చేయాలి. ఆ తర్వాత అన్ని మన ప్లాన్ ప్రకారం మనకు అనుకూలంగా జరిపించవచ్చు. కష్టమే, బట్ స్టిల్ ట్రై చేద్దాం. ఆ పాప గురించి తెలియడం చాలా ముఖ్యం. ఆనంది, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు. అవునా? దా ఇల్లరా, కూర్చో. బోర్ కొడుతుందా? టీవీలో కార్టూన్ చూడకపోయావా? అలవాటు లేదు. ఓ అలాగా, పోనీ గేమ్స్ ఏమైనా ఆడతావా ఫ్రెండ్స్తో? ఆర్ మొబైల్లో అన్నట్టు నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఆనంది, ఇప్పుడైనా చెప్పమ్మా, మీ అమ్మా నాన్న ఎవరు? అసలు ఎక్కడుంటారు? పోనీ వాళ్ళ పేర్లైనా చెప్పమ్మా. నువ్వు ఇంట్లో నుంచి అలిగి వచ్చేసావా? నీకేం భయం లేదమ్మా, నిన్ను జాగ్రత్తగా నేను తీసుకెళ్తాను. చెప్పు, నీ గురించి డీటెయిల్స్ ఏమైనా చెప్పు. పోనీ నిన్నెవరైనా దొంగలెత్తుకొచ్చారా? అదే కిడ్నాప్ అంటారు కదా. సండే, అను ఎవరికమ్మా టిఫిను? ఆనందికి అత్తయ్య. ఆ పాప ఏమీ తినలేదు, లక్ష్మి ఉదయం పాలిస్తే కూడా తాగలేదు.
అందుకే తీసుకెళ్తున్నాను. ఏ ఇంటి బిడ్డో ఏంటో మన ఇల్లు చేరింది. తన వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకుందాం అంటే ఏ వివరాలు చెప్పడం లేదు. కొన్నిసార్లు బానే ఉంటుంది, కొన్నిసార్లు ఇందాకట్లాగా వింతగా ప్రవర్తిస్తుంది. అదే ఎందుకో అర్థం కావట్లేదు. కానీ వీలైనంత త్వరగా తన గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలను. ఆర్య సార్ అదే ప్రయత్నంలో ఉన్నారత్తమ్మ, వీలైనంత త్వరగా తెలుసుకుంటారు. సరే తీసుకెళ్ళు. అలాగే. ఆనంది, నేను చెప్తున్నాను కదా, నీకేం భయం లేదు. నేను నిన్ను సేఫ్గా మీ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను, ట్రస్ట్ మీ. ఇప్పటికైనా మీ నాన్న ఎవరో చెప్పమ్మా. ఇదిగో చూడు పాపా. మీరందరూ ఇక్కడే ఉన్నారా? ఆఫీస్ వెళ్ళిపోయారేమో అనుకున్నా. నువ్వు రాకుండా ఆఫీస్కి ఎలా వెళ్తావాను? పైగా ఈరోజు బోర్డు మీటింగ్ ఉంది కదా. అరే అవును కదా, ఆ ఫైల్స్ అన్నీ రెడీ చేయాలి. మర్చిపోకుండా కారులో పెట్టించాలి. సరే ఆ సంగతి నేను చూసుకుంటాను. ఆనంది, నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను, తినేసి ఓకే? సార్ ఏమైంది, అలా ఉన్నారు? నథింగ్ అను, ఆనంది డీటెయిల్స్ తెలుసుకుందామని మాట్లాడుతున్నాను అంతే. ఓ అలాగా. ఆనంది, సార్ ఏమడిగినా బుద్ధిగా ఆన్సర్ చేయాలి, సరేనా? సైలెంట్గా అస్సలు ఉండొద్దు. నీకోసం మీ మమ్మీ నాన్న కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా, అందుకే నీకు గుర్తున్నవన్నీ చెప్పేయాలి, సరేనా? సరే సార్, నేను వెళ్ళి ఆఫీస్ ఫైల్స్ రెడీ చేస్తాను, అందరం కలిసి ఆఫీస్కి వెళ్దాం. చూడు పాపా, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే లాభం లేదు. సండే ఫస్ట్ తనని టిఫిన్ చేయని. ఆనంది, నువ్వు టిఫిన్ తినమ్మా. ఆనంది, ఏంటి ఆకలిగా లేదా? ఉంది. మరి తిను. సరే ఉండు, నేను తినిపిస్తానులే. ఆనంది, ఆ జ్యూసు సర్వెంట్ తాగింది నీకెలా తెలుసు? నువ్వు చూసావా? తను తాగిందనే కదా గ్లాస్ పడేసావు. ఏమో తెలీదు, మీరు జ్యూస్ తాగడం మంచిది కాదు అనిపించింది, పడేశానంతే.
అలా ఎందుకు అనిపించింది? తెలియదు. అంది సండి వాటర్ ఇవ్వు. ఏం కదమ్మా తాగు. ఓకే ఆర్య, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్దాం పద. సరే ఆనంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. నీకేం కావాలన్నా కింద లక్ష్మి ఉంటుంది, అడుగు. సరేనా? అంకిల్, మా నాన్న ఫోటో ఇవ్వండి. మళ్ళీ అదే మాట. పదార్యా, ఈ పాప మన ఇంట్లోనే ఉంటే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆర్య. ముఖ్యంగా అక్కి అభయ విషయంలో. నేను చెప్పేది అర్థమవుతోందా? నేను అదే ఆలోచిస్తున్నాను సండి. వెంటనే అన్ని సోషల్ మీడియాస్లో, న్యూస్ పేపర్స్లో, లోకల్ ఛానల్స్లో, ఎఫ్ఎంస్లో అన్నిట్లోనూ తన గురించి డీటెయిల్స్ ఇవ్వండి. తన పేరెంట్స్ ఎవరైనా కాంటాక్ట్లకు వస్తారేమో చూడు. ఓకే ఆర్య. ఎందుకైనా మంచిది, ఆర్ఫనైజెస్లో కూడా ఎంక్వైరీ చేయించు. అసలు ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఫోటో తన దగ్గరికి ఎలా వచ్చింది? అసలు తను నిన్ను నాన్న అనడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు ఆర్య. సండే, బీ పేషెంట్. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికే టైం అంటూ ఒకటి ఉంటుంది. అవును, ఆనంది ఏమైనా చెప్పిందా? లేదన్నా. అసలు తన ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు సార్. సరే పదండి. మన కుటుంబం అనకో, నీకు వర్ధన్ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఎవ్వరూ నమ్మరు. అసలు నొక్క మాట కూడా ప్రాపర్గా మాట్లాడనివ్వకుండా నా తప్పులన్నీ పాయింట్అవుట్ చేసి మరీ తిట్టాడు. అక్కడికి సింపతి కోసం వంటర్ని అయిపోయాను, దిక్కులేని దాన్నని నన్ను నేను డౌన్ చేసుకుని మరీ బ్రతిమాలాను. సింపుల్గా ఐ డోంట్ కేర్ అని ఉంటాడు అంతేగా. ఎగ్జాక్ట్లీ అదే అన్నాడు. ఎవరైనా అదే అంటారు. ఇంత జరిగాక కూడా నిన్ను నమ్మి నీ మీద జాలి చూపిస్తే వాళ్లంత ఫూల్స్ ఎవ్వరు ఉండరు. అంటే నేను ఆ ఇంట్లోకి వెళ్ళడం జరగదు అంటారా? శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అని ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే. నాకు తెలిసి నువ్వు ఈ సింపతి డ్రామా అను ఆర్య దగ్గర పర్ఫామ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుందేమో. ఛాన్సే లేదు. మా బ్రోయిన్లా కామన్ గానే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. హాను దగ్గర ఇంతకుముందు సింపతి వర్కౌట్ అయ్యేది,
కానీ ఇప్పుడు నన్ను చూస్తేనే నీరజ్ కంటే మించి మండిపడుతుంది. వాళ్ళ దగ్గర మాత్రం వర్కౌట్ అవ్వదు. నో 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 మాన్సీ, నీరజ్ అమాయకుడు, నన్ను ఈజీగా నమ్మేస్తాడు అని నువ్వు వెళ్ళావు. ఏమైంది? చీ పో అన్నాడు. అను ఆర్య అసలే నమ్మరు అనుకుంటున్నావు? ఏమో వాళ్లే నీ మీద జాలి చూపించొచ్చు కదా. కానీ ఒకటి చెప్పనా, మంచితనం జాలిగుణం ఉన్న మనుషులు ఎప్పటికీ మోసపోతూనే ఉంటారు. ఆ మోసం చేసే వేని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చెయ్యాలి అంతే. ఆల్ రైట్, ఇవాళ బ్రోయిన్లా అను ఇద్దరు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నారు. వాళ్ళ కోసం ఆఫీస్లో గ్రాండ్ వెల్కమ్ కూడా అరేంజ్ చేసినట్టు తెలిసింది. నేరుగా అక్కడికే వెళ్ళి ట్రై చేస్తాను. కాళ్ళు పట్టుకునే సరే కనికరించమని చెప్తాను. ఏదో ఒకలా ఆ ఇంట్లో తిరిగి అడుగు పెడతాను. వెరీ గుడ్, ఈ పట్టుదలుంటే చాలు, నువ్వు అనుకున్నది సాధిస్తావు. థ్యాంక్ యూ. అన్నట్లు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ పాప గురించి సోషల్ మీడియాలో న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ చేయబోతున్నారట. ఓ, అంటే ఆ పాప గురించి తెలుసుకోవడం వాళ్లకు కూడా ఇంపార్టెంట్ టాస్క్ అని అర్థం. దీన్ని బట్టి చూస్తే ఆ పాప వల్ల మనకేదో ప్లస్ అవ్వచ్చేమో అనిపిస్తోంది. వాటెవర్, నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టే ప్రయత్నంతో పాటు ఆ పాప గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయి. ఈ రెండు విషయాలు మనకి చాలా ముఖ్యం. ముందైతే నన్ను వర్ధన్ కుటుంబంలోకి చేరనివ్వండి, ఆ తర్వాత ఆట ఆరంభిద్దాం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, చాలా రోజుల తర్వాత దాదా వదినమ్మ మన ఆఫీస్కి వస్తున్నారు. సో మనందరం కలిసి వాళ్ళ గ్రాండ్ గా వెల్కమ్ చేద్దాం. అవును సార్, వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ సార్. పదండి. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. అను మేడం, మీరే నాకు ఇన్స్పిరేషన్ మేడం. ఆడవాళ్ళ స్వశక్తితో పైకి రావాలని మీరిచ్చిన ప్రోద్బలంతోనే నేను ఈ ఉద్యోగంలో చేరి నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మేడం, మీతో ఒక సెల్ఫీ కావాలి సార్. మీరు కూడా. ష్యూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ దాదా. థ్యాంక్ యూ నీరజ్. వెల్కమ్ అద్రమ్మ. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఏంటి నీరజ్ సార్ ఈ హడావిడి అంతా? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు దాదా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ వదినమ్మ. అలాంటి మీరు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి రావడం అంటే మా అందరికీ పండగే. రియల్లీ ఇట్స్ ఎ సెలబ్రేషన్ టైం. దాదా, మీకు గుడ్ న్యూస్. మన రాజనందిని శారీస్ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ప్లాన్ చేసినప్పుడు 100 బ్రాంచెస్తో స్టార్ట్ చేశాం కదా, ఇప్పుడు టోటల్ సిటీలో ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ టోటల్ 200 బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఎంతోమంది నేత కార్మికులందరికీ మరింత ఎక్కువ పని దొరికింది. అందుకే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఆ కార్మిక సంఘాల నేతలతో వచ్చాను. లెట్స్ మీట్.
అంజయ్య నమస్కారం అయ్యా. నమస్తే సార్. ఇది నా చేతితో నేసింది సార్. థ్యాంక్ యూ. అమ్మా ఇది మీకోసం మా చేతితో నేసిందమ్మా. థ్యాంక్ యూ. అమ్మా మీరు మమ్మల్ని గుర్తుపట్టారా? మీరు మా గ్రామానికి వచ్చి మా అందరినీ ఒప్పించి మీ కంపెనీకి చీరలు నేయించి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. గుర్తున్నావమ్మా?